ఈ పిట్టపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. అటు చూసినట్లయితే వైసీపీ నుంచి వంగా గీత గారు ఉన్నారు. ఎలా ఉండబోతుంది రేపు వాళ్ళిద్దరి మధ్య ఫైట్? సార్ వారైతే వన్ సైడ్ అయిపోద్దండి, ఎందుకంటే పిఠాపురం ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పిఠాపురం, ఈ 175 నియోజకవర్గాలు ఉండగా పిఠాపురమే ఎంచుకోవడం మేము ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నామండి. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఏకదాటిగా పవన్ కళ్యాణ్ గారిని 100,000 మెజారిటీతో నెగ్గించుకోవాలని ఒక అంచనాకు వచ్చేసారండి. ఆల్రెడీ వైసీపీలో తిరిగిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి వేస్తారండి ఓటు, అది సైలెంట్గా జరుగుతుంది. నేను వర్మగారు కూడా మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు 100,000 మెజారిటీ తెచ్చుకోవాలి, మేము ఎమ్మెల్సీ తెచ్చుకోవాలని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కాబట్టి అయినా సరే ప్రతి ఒక్కడూ కూడా ఒక జనసైనికుడిగా ఒక పవన్ కళ్యాణ్గా ఆయన వచ్చినా రాకపోయినా మేము ప్రతి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఓటేసేలా మేము అందరూ ప్రయత్నిస్తాం. ఇది పార్టీలకు అతీతంగా, ఎందుకంటే నాకు 40 సంవత్సరాలండి పిఠాపురం ఇలాగే ఉందండి. ఎవరో వస్తున్నారు ఏదో చేస్తున్నారు తప్ప పిఠాపురం ఊరు అసలు డెవలప్ అవ్వదు. ఇది సిటీ కాదు, పల్లెటూరు కాదు అంటూ ఉంటుంది. కానీ కాశీ తర్వాత కాశీ, ఇది సరైన ట్రైన్ లాగో, బస్ స్టాండ్ సరిగ్గా ఉండదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరుస్తారని, రోడ్డు వెడల్పు చేస్తారని. ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఇంచుమించుగా 100,000 మంది జనం వస్తుంటారండి సీజన్ బట్టి. వాళ్ళకి వాళ్ళు ఎల్టీటీని కోనార్క్ని ఆపించుకున్నారు ట్రైన్, వాళ్ళు ఎక్కుతున్నారు. అంతేగాని మన రాష్ట్ర నాయకులు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. అలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ గుడిని పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారని మా అందరూ ఏకదాటిగా పవన్ కళ్యాణ్ గారు ఓటేయాలని నిర్ణయించుకున్నామండి. కానీ ఒకటండి, గతంలో చూసినట్టు ఏదవుతుందో, టీడీపీ పార్టీని చాలా తీవ్రస్థాయిలో దుయ్యబట్టాడు, బీజేపీకి అసలు ఓట్లు వేస్తే వేస్ట్ అని చెప్పి అన్నాడు, మళ్ళీ వాళ్ళ పార్టీలతో పొత్తు పెట్టాడు, మరి ప్రజలు ఎలా వేస్తారన్నారు ఓట్లు? సార్ అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి అప్పుడు ఆయన అన్నారండి, ఆయన దుయ్యబెట్టినా ఏం పెట్టినా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు అంటే చాలా అభిమానం, మోడీ గారు అంటే పవన్ కళ్యాణ్ చాలా అభిమానం, మేరే సాత్ పవన్ కళ్యాణ్ హే అని నిన్న ప్రజాగణంలో అన్నారండి. ఆయన ఖచ్చితంగా హిందూ ఉన్న ఊర్లని, హిందూ ఉన్న రాష్ట్రాలని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని మా అందరికీ నమ్మకం ఉంది. కానీ అటు చూసినట్లయితే వంగ గీత గారు కూడా ఒక కాపు కమిటీకి సంబంధించిన, ఇంతవరకు ఓటమి లేదు, ఎలా ఉండబోతుంది రేపు? సార్ వంగ గీతన్న ఆవిడ ఎమ్మెల్యే అవ్వడం కారణం పిఠాపురం ప్రజలే. ఎలాగయ్యారు? ప్రజారాజ్యం వల్ల అయ్యారు. అదెవరు? వీళ్ళ అన్నగారు పార్టీయే. అంతేగాని ప్రత్యేకంగా ఆవిడ వచ్చి ఏమీ ఎమ్మెల్యే అయిపోలేదండి. ఆవిడ 3 రోజుల క్రితం వస్తే మేము ఎమ్మెల్యే చేసాం ఆవిడని. అలా మొదలైందండి ప్రజారాజ్యం ప్రస్థానం. అంతేగాని ఆవిడ ప్రత్యేకంగా ఆవిడ ఏదో మండల చైర్మన్లో ఏ చేసిందండి, అప్పుడు ఎవరికి తెలియదు. కేవలం చిరంజీవి గారి వల్ల పిఠాపురాన్ని మేము నెగ్గించుకున్నాం, ఓకేనండి. అలాగే ఇప్పుడు ఆవిడ నెగ్గినా ఆవిడ చేసిన ఏం చేసినా ఈయన అయితే ఏం చేయలేదండి. అదండి, ఇది మా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.